కర్నూలు జిల్లా ఏమిగనూరు. పట్టణ ప్రజల ఆరోగ్యమే ముఖ్యం. ఎల్ఎల్సీ కాల్వలో వ్యర్థాలను తొలగింపు పనులకు పరిశీలించిన ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి తాగునీటి అవసరాలకు ఉపయోగించే ఎల్ఎల్సీ కాల్వలో చెత్తాచెదారం వ్యర్థాలను వేయకుండా ప్రజలు సహకరించాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి కోరారు. పట్టణంలో శాసనసభ్యులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మున్సిపల్ అధికారులు ఎల్ఎల్సీ అధికారులతో కలిసి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఎల్ఎల్సీ కాల్వలో వ్యర్థాలను తొలగించి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఇష్టానుసారంగా చెత్తాచెదారం ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్వలో పడేసి అవి తాగునీటిలో కలిసి ప్రజలు అనారోగ్యం బారిన పడి రకరకాల వ్యాధులు సంభవించే ప్రమాదం ఉందని తెలిపారు. కనుక ప్రజలు ఒకసారి ఆలోచన చేసి ఇలాంటి వ్యర్థాలను వేయరాదని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కెఎస్ రఘు, వైస్ చైర్మన్ డి నజీర్, ఇరిగేషన్ డిఈఈ లక్ష్మణ్ కుమార్, ఏఈఈ మణికంఠ, మున్సిపల్ డిఈఈ మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందిగా ఉందంటే అంతా డ్యామ్ తుమ్మగన డ్యాము నిండింది కాబట్టి ఈరోజు మార్నింగ్ గుడ్లకే నుంచి వాటర్ ఇచ్చేసారు. ఇక్కడ మనకు ఫైర్ స్టేషన్ దగ్గర చాలా చెత్త చెదారం ఉంది అని మనకు చాలా రిప్రజెంటేషన్ వచ్చినాయి. అందుకు మున్సిపాలిటీ వాళ్ళు మేము కలిసి ఇది క్లీన్ చేయించి మనకి మీనూరు మున్సిపాలిటీ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇరిగేషన్ కానీ ఈ చెత్త చెదారం ఉండకుండా చేయాలన్న ఉద్దేశంతో మీరు అవన్నీ జరిగి చేయిస్తున్నాము. తర్వాత పట్టణ ప్రజలకు చెప్పడం ఏమంటే మెయిన్గా ఈ పథకాలలో డంపింగ్ గ్రౌండ్గా కాకుండా చెత్త వేయకుండా ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఫైర్ స్టేషన్ దగ్గర కాలంలో సిట్లు పెరుగుకోవడం వల్ల మున్సిపాలిటీ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు ఆ చెత్తాన్ని క్లీన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజారోగ్యం ముఖ్యం కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు క్లీనింగ్ కార్యక్రమం చెప్పడం జరిగింది. పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే ఇక్కడ పెద్ద కాలువ ఒక పర్యాటక కేంద్రంగా చూడాలి తప్ప అక్కడ అన్ని డబ్బు పేపర్లు ప్లాస్టిక్ వేయకూడదని మేము విజ్ఞప్తి చేస్తాము.